మరి ఎలా ఉన్నారు సమ్మర్ వెకేషన్స్? హడావిలో ఉన్నారు కదా. నేను కూడా సమ్మర్ రాగానే ఆవకాయ పచ్చడి హడావిలో ఉంటాను. సో ఆవకాయ పచ్చడి పెడుతున్నాను, ప్రతి సంవత్సరం పోస్ట్ చేస్తాను కదా, ఈ సంవత్సరం కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఇది కొంచెం ఓకేనా, ఈ ఇవి మెంతులు ఓకేనా, కొంచెం ఇది మెంతు పొడి. అన్ని డబ్బాల కంటే ఇది మాత్రం చాలా చిన్నది ఓకే, దానికి కూడా తక్కువ వేస్తున్నాను. ఒక డబ్బాకి ఆవుపిండి. నాకు ఏమంటారు గ్రేవీ గుజ్జు చాలా ఇష్టం. బ్రాహ్మణులు అందరూనేమో పిండి అంటారు కదా, మనం ఓట అంటాం. సో సంథింగ్ అది ఎక్కువ కావాలి నాకు, అందుకని నేను కొంచెం ఆవుపిండి, ఉప్పు, కారం. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను అందుకని కొంచెం కారం ఇది రెండు ఇవన్నీ వేస్తున్నాను. ఓకే, మీరు కారం తక్కువ తినాలంటే కొంచెం తక్కువ వేసుకోండి ఓకేనా. ఇది నువ్వుల నూనె, నేను దాని నుంచి తెప్పిస్తాను ఫ్రెష్ గా ఆడిచ్చి. ఇది నువ్వుల నూనె, ఇదేమో ఎల్లుల్లిపాయ గుజ్జు. కొంచెం నాకు ఇలా వేయడం ఇష్టం, చెప్పాను కదా పోయినసారి మా అక్క వాళ్ళు రాజులు అలా వేస్తున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నానని. అది తర్వాత వల్చిల్లి, ఎల్లుల్లిపాయలు. మా ఇంట్లో వాళ్ళకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం, అందుకని కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను. మీకు కావాల్సినంత వేసుకోండి. ఇవి వలని, పచ్చడి నిలువ ఉన్నప్పుడు దీంట్లో ఆయిల్ స్టోరేజ్ అవుతుంది అనమాట, అందుకని ఇవి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా వేయాలి. నిలువ ఉంటుంది పచ్చడి. అబ్బాబా నోట్లో అప్పుడే నీళ్లు ఊరిపోతున్నాయి నాకు. ఇప్పుడు నూనె వేయకుండా వీటన్నిటిని మంచిగా ముక్కకు పట్టేటట్టు కలిపేయాలి. ఇప్పుడు నాకు కొంచెం నూనె పోయవా, దీని ఎత్తిపోయగలుగుతావా? సో నేను ఈ ఒక్క డబ్బాకి కేజీనర 2 కేజీలు నూనె పోస్తానండి. అంటే కొంచెం యా థ్యాంక్ యూ. ఈ గిన్నె కేజీనర్ పడుతుంది, ఇందాక కొలిసాను. సో ఇది కేజీనర్ అనమాట, ఇప్పుడు కేజీనర్ వేస్తున్నాను. ఇది కొత్తపల్లి కొబ్బరి, అంటే 5 రోజులు కాదు, 9 రోజుల తర్వాత కలపాలి దీన్ని. అందుకని ఇప్పుడు 1.5 వేస్తున్నాను, కలిపే రోజులు ఒక 1/2 వేస్తాను. అంటే ఒకదానికి ఈ ముక్కలకి 2 కేజీల నూనె పట్టేస్తుంది, అంటే నా లెక్క ప్రకారం. కొంతమంది నూనె తక్కువ వేసుకున్నా కూడా ఓకే, కానీ నూనె ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అది సో ఇంతేనండి, దీన్ని చక్కగా డబ్బాలో పెట్టేసి 9వ రోజును తీసి కలిపేసి తినేనే. థ్యాంక్ యూ. చాలా మంది ఎప్పుడు నా వీడియో చూసి, అక్క నేను వీడియో చూసి పచ్చడి పెట్టాము చాలా బాగుంది చాలా బాగుంది అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అక్క ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మాత్రం బ్లెస్ చేయడం మర్చిపోకండి ఓకేనా. థ్యాంక్ యూ. చూసారా వేడన్నం ఇప్పుడే వండించాను. సో ప్లాస్టిక్ లో వేడన్నం తినకూడదు, ఇవన్నీ ఇక్కడ రూల్స్ వర్తించవండి. ఇది పచ్చడి, పచ్చడిలానే ఎంజాయ్ చేయండి ఓకేనా. సో వేడన్నంలో ఇట్లా వేసుకుని భలే స్మెల్ వస్తుంది. ఫస్ట్ ముద్ద మీ బాగుంది. పచ్చి పచ్చి వాసనతో ఉప్పుగా లైట్ పుల్లగా బలంది. థ్యాంక్ యూ.